ఎన్ని రంగుల జ్ఞాపకాలు, ఎన్నో హంగుల జ్ఞాపకాలు, తడిసిన ఆ జ్ఞాపకాలు, మెరిసిన ఆ జ్ఞాపకాలు, మాట్లాడిన జ్ఞాపకాలు, పోట్లాడిన జ్ఞాపకాలు, శృతి మారిన జ్ఞాపకాలు, కొల మారిన జ్ఞాపకాలు. ట్రాఫిక్లో వెళుతుంది మా కారు, నా మనసు నిండా ట్రాఫిక్కే. అయితే నేను తీసిన అనిమేషన్ సినిమా ఇంగ్లీష్ సినిమాలాగా ఉంది, ఆయనకి అంత నచ్చేసింది. ఆయనకి నేను ఎంత సస్పెన్స్ సినిమా తీస్తే మటుకు నెలండి నుంచి ఎందుకు నేను సస్పెన్స్లో పెట్టాడు. ఆయన పొగిడితే నాకు పొగరు పెరిగిపోతుందని అనుకున్నాడా? ఎగస్ట్రాగా మాడేస్తానేనా ఏమో, కొంచెం ఎగస్ట్రా పోయే క్యారెక్టర్ అది. తెలుగు సినిమా బెరుపుదాడి, మలయాళం సినిమా మైడియర్ కుట్చేతనలాగా మా గొప్ప గారు రీకార్డింగ్ ఇచ్చారు ఇళరాజ. మరి బెరుపుదాడి గురించి నాకు తెలియదు కానీ మైడియర్ కుట్చేతన్ ఆర్ఆర్ ఒక ఎల్పీ రికార్డు రిలీజ్ చేశారు గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు అన్వేషణ కూడా ఆ లిస్టులోకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఆ వేళ మధ్యాహ్నం కంపోజింగ్ రూమ్లో ఆయనతో పాటు భోజనానికి వెళ్తా, ఈ గది లోపలికి వస్తే నా మనసు అంతా తొలగైపోతుంది అన్నాను. రజనీకాంత్ కూడా నీలాగా అన్నారా అంట. అరిటాకు ముందు కూర్చుంటే ఆయన పక్కన నేను కూర్చున్నాను. అన్నంలో కూర కరుపుకోవడం మానేసినైనా రకరకాల ఆకులు వేర్లు నవ్వులుతున్నారు. అది చూసి నేను ఇదేంటి అనబోతుండగా పెరిగిన గడ్డ వేసుకున్న ఒక ముసలాయన ఇక్కడికి వస్తారు. ఆయన గమ్మత్తైన వైద్యుడు, మనం చేసే భోజనంలో ఆయన వైద్యం ఉంటుంది అన్నారు. వింటా తింటాను నేను, కాసేపాయక సినిమాకి మంచి మ్యూజిక్ వస్తుంది అన్నాను. నువ్వు పట్టుకొచ్చిన రీల్స్ చూసిన నాకు ఇలాంటి మ్యూజిక్ ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. గొప్పతనం నాది కాదు, ఆ రీల్స్ది, అందులో ఉన్న విషయాన్ని అన్నారు. ఆ మధ్యప్పుడు నాకు పాడడానికి వచ్చినప్పుడు బాలుగారిని కలిసి నేను ఉండమ్మ బొట్టు పెడతా సినిమాలో చొక్కలతో చెప్పాలని బలిపాడారండి అన్నాను. దానికి డైబేసిన ఎస్పి బాలుగారు, ఆ పాట బాగుంది అంటే అద్భుతంగా ఉన్న కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, దానికి మహాద్భుతంగా చేసిన మహాదేవన్ గారి ట్యూను, ఇదేవా ఇస్తే పాడాను ఆ పాట కూడా, గొప్పతనం వాళ్ళ తప్ప నాదేం కాదు అన్నారు. అరిగే రామారావు గారి చెట్టునేడు కథకి మీరు వేసిన బొమ్మ మా గొప్పగా ఉందండి అంటే కాల్సిన పైపుని పక్కన పెట్టిన బాపు గారు, కథలో అలాంటి విషయం ఉండి నన్ను వేయమంటా గొడవ చేస్తుంటే వేయికేం చేస్తాను, కాబట్టి నువ్వు పొగడాల్సింది నన్ను కాదు ఆ కథని అంటా నవ్వేశారు. ఇదిగో ఇప్పుడు ఇళయరాజు గారు ఇలా మాట్లాడుతా నవ్వుతున్నారు. నాకు ఇష్టమైన ఆ ముగ్గురు మహానుభావులు మాట్లాడింది ఒకే లాగే కదా ఉంటా. కోవై తంబి అని ఆ తమిళ ప్రొడ్యూసర్ గారు తీసిన సినిమాలన్నిటికీ మ్యూజిక్ ఇళయరాజు గారే, అన్ని పాటలు సూపర్ హిట్. ఒకసారి ఏమైందంటే ఇళయరాజు గారి మ్యూజిక్లో 6-8 పాటలు రికార్డ్ చేసి వాటికి ఏదో పేరు పెట్టి ఎల్పి రికార్డు రిలీజ్ చేస్తే అది కూడా సూపర్ హిట్టే. చివరికి అది సినిమా తెలియదు అనుకుంటాను నా గుర్తుండి. అలాంటి కోవై తంబి గారు రీరికార్డింగ్ జరుగుతున్న ఆ అన్వేషణ థియేటర్లోకి వచ్చారు. ఎదలో లయ్యా ఎగసేలయ్యా అన్న పాటను రీలు రన్ అవుతూ ఉంటే చూసిన ఆయన ఆ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో ఇళయరాజు గారి దగ్గరికి వెళ్ళి అచ్చం ఇలాంటి పాట కావాలంట అర్జెంటుగా కంపోజ్ చేయించుకుని రికార్డ్ చేశాక తను కొత్తగా తీస్తున్న ఆ సినిమా డైరెక్టర్ ఆ పాట తిరుక్కురాడు ఎలా తీసాడో అచ్చం అలాగే తీసి సినిమాలో పెట్టమన్నాడు. ఆయన విన్న డైరెక్టర్ గారు సినిమా పాటలన్నీ పిక్చర్ ఇచ్చేయడం అయిపోయింది కదండి, అయినా ఈ సిచ్యువేషన్ సాంగ్ మనకి చేస్తావో నాకు అనవసరం, ఈ పాట మన సినిమాలో పెట్టి తీరాలి నువ్వు అంట ఆ కోవై తంబి గారు గొడవ చేస్తే ఇక వేరే దారి లేక చచ్చినట్టు ఆ పాట పెట్టాల్సి వచ్చింది ఆ డైరెక్టర్ గారు. ఆయన పేరు రాస్తే బాగోదని రాయడం లేదు కానీ ఆ తర్వాత ఆ డైరెక్టరు తమిళ్లోనే కాదు ఇండియాలోనే చాలా ఫేమస్ డైరెక్టర్ అయిపోయారు ఆయన. నిజానికి 3-4, 7-9 కాల్ షీట్స్లో ఏ సినిమానా సరే రీరికార్డింగ్ ఫినిష్ చేసే ఇళయరాజు గారికి 6-7 దాటినా ఇంకా తమిళలో లేదు అన్వేషణ ఆర్ఆర్. ఆ వేళ పొద్దున్నీ చాలా హెవీ వర్క్ జరుగుతుంది. అంతకుండా హీరో చేంజ్ చేసే సీను మద్రాసు చింతాద్రిపేటలో ఉండే వెస్టర్న్ కొరస్ పాడే గ్రూప్ దిగింది ఆ సీన్లో పాడడానికి. చూస్తుంటే వాళ్ళంతా వెస్టర్న్ మ్యూజిక్ మీద విపరీతమైన అథారిటీ గల ఆంగ్లోడియన్స్, వాళ్ళకి నోట్స్ చెప్పాలంటేనే గుండెదాడ. అలాంటిది వాళ్ళ మధ్యలో చాలా సీరియస్గా నిలబడ్డ ఇళయరాజు గారు చేతిలో నోట్స్ రాసిన ఆ పేపర్లో పట్టుకొని చాలా కమెంట్తో డిక్టేట్ చేస్తున్నారు. తను పొద్దుటే రీల్ చూసి రాసిన ఆ వెస్టర్న్ నోట్స్ని మ్యూజిషియన్స్తో థియేటర్ అంతా సందడి సందడిగా ఉంటే ఆ హాలుకి ఒక మోన్ నిలబడ్డ ఒక ఫారినరు
ఆ ఇళయరాజు గారి వర్కింగ్ స్టైల్ అంతా చూస్తా ఒక పుస్తకంలో రాసుకుంటా లంచ్ టైంకి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ షార్ప్గా 2 గంటలకు దిగిపోయాడు. ఇళయరాజు గారి పర్సనల్ సెక్రటరీ సౌందర్ అని ఒక అతను, ఒక ఆధ్యాత్మిక గురువు లాంటివాడు అతను. అతని దగ్గరికి వెళ్ళి నేను, ఎవరా బ్రిటిషర్ సౌందర్ అన్నాను. నాకు కూడా ఇందాకే తెలిసింది వంశీ, బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడిపే పత్రికకి సంబంధించిన మనిషి అంట ఆయన. ఈ ప్రపంచంలోనే చాలా ఫేమస్ మ్యాగజైన్ కదా అన్నాను. అవును అంటే అతని కోసం పెడితే ఆ చీకట్లో ఏమైపోయాడో మడ్డీ కనపడలేదు. నన్ను రమ్మంటాపించిన ఇళయరాజు గారు, ఇప్పుడు చూసిన రీల్లో ఒక బిట్ సాంగ్ వస్తుంది, పీటర్ గారిని పిలుస్తావా రాయడానికి అన్నారు. ఆల్రెడీ నీ నవ్వు జాస్మిన్ లైట్ అంట రాయించాం కదా అన్నాను. అది కాదు, ఇంకొకటి రాయాలి ఇప్పుడు అన్నారు. ఆయన చాలా బిజీ, దొరకడం చాలా కష్టం కదా అన్నాను. నువ్వేదో రైటర్ అన్నావు కదా అని ఆయన అంటే, ఏవో పిచ్చి నవల్లో కథలో రాశానంతే అన్నాను. సినిమా పాట ఎప్పుడు రాయలేదా? అసిస్టెంట్గా పనిచేసిన సీతాకోకచిలక సినిమాకి ఒక చిన్న బిట్ రాశాను అన్నాను. నేనే కదా సినిమాకి మ్యూజిక్, సినిమాలో ఎక్కడా బిట్ అన్నారు. అదే చర్చిలో అవునా, అయితే ఈ బిట్ సాంగ్ నువ్వు ట్రై చేయి అంట. ఎలా రాయాలో చెప్తే సిరోజాల కాదు కాదు అంట ట్రై చేసి ఆయనకి ఇచ్చాక నిమిషాల మీద ట్యూన్ చేసేసి ఆయనే పాడేశారు. ఎల్ల వైద్యనాథన్, ఎల్ల సుబ్రహ్మణ్యం, ఎల్ శంకర్ ఈ ముగ్గురు సంగీతంలో చక్రవర్తులు. వయలిన్ ట్రియో అనే ఆల్బమ్ కూడా ఉంది వీళ్ళది. అసలు విషయానికి వస్తే ఈ అన్వేషణ కథకి నేను ఇన్స్పైర్ అయిన అపరిచిత కన్నడం సినిమాకి మ్యూజిక్ డైరెక్టరు ఎల్ల వైద్యనాథన్ గారి. అలాంటి వైది క్లోజ్గా ఉండేవాళ్ళు అలా పిలుస్తారులేండి. అలాంటి వైది సారు ఈ అన్వేషణ సినిమాకి మ్యూజిక్ కండక్టరు. విజయ్ మ్యాడ్లిన్, ఇప్పుడు ఏఆర్ రహమాన్ పిలుస్తున్న దిలీప్ కీబోర్డ్ ప్లేయర్స్, సదాగారు గిటారిస్టు, నరసింహన్ గారు వయలిన్, ఇలాంటి ప్రముఖులంతా పనిచేస్తున్న ఈ అన్వేషణ ఆర్ఆర్ ఒకటి రెండు కాదు, ఏకంగా 7 రోజులు పైన జరిగింది. ఆ వేళ పొద్దుటే మా ఇంటికి వచ్చిన మిక్కిలేని జగదీష్ బాబు గారు, ఉషాఖండ మూవీస్ అట్లూరు రామారావు గారు పామ్గ్రో 201లో దిగారయ్యా, ఒకసారి వస్తావేటి కారు పంపిస్తాం అన్నారు. రేపే కదా రావాల్సింది, అన్వేషణ ప్రొడక్షన్ కారు ఉంది రావడానికి, దాంట్లో వచ్చేస్తాను అని నేను అనేసరికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు రామారావు గారు ఉండే ఆ పామ్గ్రోలో ఆ రూమ్కి వెళ్ళాను. చాలా మర్యాద చేస్తానని కూర్చోబెట్టాను రామారావు గారు. మా ఉషాఖండ మూవీస్కో సినిమా చేయాలయ్యా నువ్వు అన్నారు. కాసేపు డిస్కషన్ తర్వాత, ఇప్పుడు చేస్తున్న సినిమాకి నీకు ఎంత ఇస్తున్నారు రెమ్యునరేషన్ అడిగారు రామారావు గారు. 32,000 అండి అన్నాను. భిన్నైన ఇదేం లెక్కయ్యా, ఇదిగో మా దగ్గర 50,000 తీసుకో, ఇదిగో 10,000 చెక్కు అంట. దాన్ని నాకు ఇస్తా, ఎల్లుండి ఈ ఊరు రామోజీరావు గారు వస్తున్నారు, నువ్వు వారిని కలవాల్సి వస్తుంది అన్నారు. సరే అంట బయటకు వచ్చేసాను. 4 రోజుల తర్వాత మద్రాసు వచ్చిన ఆ రామోజీరావు గారు అడయార్ గేట్ అనే స్టార్ హోటల్లో దిగితే వెళ్ళి నేను వారికి నమస్కారం పెట్టాను. వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్న ఆయన, చుట్టూ ఉన్న వాళ్ళందరి బట్టలు కూడా వైట్ అండ్ వైటే, నవ్వుతూ నన్ను పలకరించి అది ఇది మాట్లాడాక, ఫ్లైట్లు వస్తున్నప్పుడు చదివేది నవల, మనం సినిమా చేయడానికి బాగుంటుంది అంట జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రాసిన తులసి అనే నవలు నాకు ఇచ్చారు. ఒక మంత్రి మ్యాగజైన్లో సప్లిమెంట్ అది. రామోజీరావు గారు నాకు ఇచ్చిన పుస్తకాన్ని ఆ రాత్రి చదివేసి మర్నాడు మళ్ళీ వెళ్ళాను. అంతకు ముందాలు తీసిన మయూరికి రాసిన రైటర్ గణేష్ పాత్ర గారు అక్కడే కూర్చున్నారు. ఆ కథ మీద నాకు తోచింది నేను మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ఆ పుస్తకాన్ని ఇంతకు ముందే చదివేస్తున్న పాత్ర చాలా అనర్గళంగా మాట్లాడేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి రామోజీరావు గారిని కలిసినప్పుడు, మరైతే సినిమాకి టైటిల్ ఏమనుకుంటున్నావయ్యా అన్నారు. రాధాగోపాలం అండి అన్నాను. ఏంటి అన్నారు? రాధాగోపాలం, నిన్నయన నేను ప్రేమించు పెళ్ళాడు అనుకుంటున్నాను. మరి మ్యూజిక్ ఎవరైతే బాగుంటుంది అడిగారు. నేను ఇళయరాజాతో మట్టిగా చేస్తున్నాను సార్ అన్నాను. మాకింతకు ముందు సత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం,
మీరు చేశారు. ఈ ఇద్దరిలో ఒకళ్ళు అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇందులో హీరో రాంబాబుకి మేము ఫోటో సెషన్ చేసిన ఆ ఐఏఎస్ కుర్రాడు బాగుంటాడు అనిపిస్తుంది నాకు. రాజేంద్ర ప్రసాద్ అనే అతను నలుగురు హీరోల్లో ఒకటి కింద ఇంతకుముందు వేజళ్ళ సత్యనారాయణ గారి సినిమాల్లో అది చేశాడు. ఇప్పుడు అతను డబ్బింగ్లో బీచి రాంబాబుకి అతను బాగుంటాడు అనిపిస్తుంది నాకు అన్నాను. వెంటనే వాళ్ళ మనుషులకు కబుర్ చేసి ఆ రాజేంద్ర ప్రసాద్ చేసిన సినిమాల గురించి చెప్పి అతని ఫోటోలు వచ్చేసిన వారి సితార పత్రికలు పట్టరమ్మన్నారు. మర్నాడు మళ్ళీ కలిసిన నాతో అతని వెళ్ళన కొడుకు వ్యాంపులకి తమ్ముడు లాంటి వేషాలు వేస్తున్నాడంట, అలాంటి సోలో హీరోగా చూస్తారా జనం అన్నారు. ఏమోనండి, నాకు ఆ రాంబాబు వేషానికి అతను పనికొస్తాడు అనిపిస్తుంది అన్నాను బలంగా. ఆ సాయంత్రం అట్టూరు రామారావు గారిని కలిసి నేను మన రాంబాబు వేషానికి అతనే బాగుంటాడని మరీ మరీ అనిపిస్తుందండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ఇళయరాజా గారి మ్యూజిక్ అయితేనే సినిమా చేస్తాను అనేసి రాత్రి ఫ్లైట్లో మద్రాసు వచ్చేసాను. మర్నాడు భానుపురికి ఫోన్ చేసి ఉషాకరణ మూవీస్ వాళ్ళకి సినిమా చేస్తున్నాను, నువ్వు హీరోయిన్, వాళ్ళ ప్రసాద్ హీరో అన్నాను. విని చిన్న గ్యాప్ ఇచ్చిన ఆ భానుపురి గారు అతను హీరో అయితే నేను సినిమా చేయను అంది. ఎందుకన్నాను, మొన్న పలానా సినిమాలో విలన్ గొల్లపూడి మారుతీరావు గారు కొడుకు వేషం వేసిన అతన్ని గోమీద కొట్టే సీన్ యాక్షిసాను, ఒకే సీన్ అంది. అర్థమైంది, నేను నీ మొదటి సినిమా తెలుగులో కామెడీ వేషం వేయలేదు నువ్వు అంటా మృదుగా మాట్లాడి మొత్తానికి ఒప్పించాను. కాస్త అయిష్టంగానే ఇళయరాజా అని రాజేంద్ర ప్రసాద్ అని సరే అంటా ఒప్పుకున్న రామజీరావు గారు టైటిల్ మట్టుకి ప్రేమించు పెళ్ళాడు అంతే అన్నారు. అంత పెద్ద ఆయనతో మరి చర్చల్లోకి దిగడం సబబు కాదనుకుని సరే అన్నాను. మే నెల మూడో వారం నడుస్తుంది, గోదావరి మధ్య పాటలతో షూటింగ్ మొదలవుతుంది. ఇంకో పక్క చూస్తే అన్వేషణ ఫైనల్ మిక్సింగ్ ఉంది. తక్కిన సినిమాలకు కాదు, ఈ సస్పెన్స్ సినిమాకి మిక్సింగ్ చాలా ముఖ్యం. నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ ఎవరికైనా అప్పగిద్దామంటే ఆ రేంజ్ మనిషి ఎవరు లేడు నా దగ్గర. ఏం చేయాలని ఆలోచిస్తా ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే ఎడిటర్ లేని గారి గురించి చెప్పి చాలా సౌండ్ సెన్స్ ఉన్న మనిషి లేని. అసలు పాటను తాళ ప్రమాణంగా కట్ చేయాలంటే అతని తర్వాతే అంటే ఆయన్ని పిలిపించి విషయం చెప్పారు. ఈ సినిమాతో ఏ సంబంధం లేని నేను ఫైనల్ మిక్సింగ్లు కూర్చోవడం ఏంటి అన్నారు ఆ లేని గారు నవ్వుతా. నా కేసు చూపిస్తా వీడు మన కుర్రడు అనేటప్పటికీ సరే అంటా నా వైపు చూసిన లేని గారు, ఫస్ట్ రీల్కి మట్టుకి నువ్వు నాతో ఉంటే నీ టేస్ట్ ఏంటో తెలుస్తుందయ్యా అన్నారు. థ్యాంక్ యూ సార్, అలాగే రండి అన్నాను హుషారుగా. మర్నాడు నుంచి మిక్సింగ్ మొదలైంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. వర్క్ ఇటు పక్క నుంచి చూస్తే రాజమండ్రిలో ప్రేమించి పెళ్ళాడు షూటింగ్, మహాలక్ష్మి హోటల్లో ఇచ్చారు నాకు రూమ్. కెమెరామెన్ రఘుతో పాటు రెండు మూడు రోజులు ముందే ఆ ప్రాంతానికి వచ్చి నేను కోరుకొండ, గుమ్మలదొడ్డి, గోకవరం, ఇటుపక్క కడియం నుంచి రావులపాలి దాకా తిరుగుతా నాకు ఇష్టమైన గోదావరి తల్లి ఒడ్డుకొచ్చి చాలాసార్లు ప్రయాణం చేసిన ఝాన్సీ రాణి లాంచీలో కూర్చున్నాక కదిలిన లాంచి రాజమండ్రి పేపర్ మిల్లు అది దాటాక దాని టాప్ ఎక్కి చుట్టూ చూస్తున్నాను. నా పక్కనే ఉన్న రఘు ఈ సినిమాలో డిఫర్నేట్ సాంగ్ ఏమైనా ఉందా వంశీ అన్నాడు. గోపిమ్మ చేతిలో గోరుముద్దు అన్న పాట ఉంది కదా అన్నాను. రాత్రి రూమ్కి వచ్చాక మద్రాసులో ఉన్న అన్వేషణ ఆఫీసు ఫోన్ చేస్తే ఫస్ట్ కాపీ మధ్యాహ్నే వచ్చింది, సాయంత్రం ఎంఎం థియేటర్లో ప్రొజెక్షన్ చేసాం అంటా చెప్పారా కాబినేని ప్రసాద్ గారు. ఏమంటున్నారండి చూసిన వాళ్ళు అన్నాను చాలా ఆత్రంగా. బయ్యర్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు, సినిమా వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉందట. ఏడిది నాగేశ్వర గారు ఫ్యామిలీ కూడా చూసి వెళ్ళారు అని చాలా డల్గా మాట్లాడిన ప్రసాద్ గారు ఫోన్ పెట్టేశారు. కాసేపు ఆలోచించి నేను ఏడిది నాగేశ్వరరావు గారి భార్య జయలక్ష్మి గారి జడ్జిమెంట్ మీద చాలా నమ్మకం నాకు. ఇంతకుముందు చిరంజీవి గారి ఖైదీ సినిమా చూసి భలేగా చెప్పారు ఆవిడ, అచ్చం ఆవిడ చెప్పినట్టే అయింది ఆ సినిమా. వెంటనే ఆవిడకి ట్రంకాలు బుక్ చేసి నేను కనెక్ట్ అయ్యాక హలో అన్నాను. ఏటు వంశీ, సితార తీసిన నువ్వేనా ఈ సినిమా తీసింది, ఏమైంది నీ బుర్రకి అంటా ఏంటేంటో మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే నేను ఆవిడకి పెద్ద కొడుకు లాంటి వాడిని, తిట్టే చనువు అది ఆవిడకు ఉంది. ఆవిడ అలా మాట్లాడుతుంటే నాకు బుర్ర ఏం పనిచేయటం లేదు, అది అలా అయిపోయింది నా మనసు.